నమస్తే పాపట్ల నరహరి గారు. నమస్కారం అండి. ఇప్పుడు యాదాద్రి మున్సిపల్ అయ్యింది, సో మీరు ఇండిపెండెంట్గా అప్లై చేస్తున్నారు. ముందుగా ఆల్ ద బెస్ట్. అండ్ మీ ప్రణాళికలు ఏంటి సార్? ఇక్కడ కొత్తగా ఈ మధ్యలో ఏర్పడినటువంటి యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలో మరి యాదగిరిగుట్ట యాదగిరిపల్లి మూడో వార్డుగా నేను ఎస్సీ జనరల్ అయింది కాబట్టి నేను కాంటాక్ట్ చేస్తున్నానండి. మరి దీనికి సంబంధించినటువంటి యాదగిరిగుట్ట మున్సిపాలిటీ మూడో వార్డుగా ఎస్సీ జనరల్ అయింది. గతంలో నేను యాదగిరిగుట్ట సర్పంచ్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాను కాబట్టి మళ్ళీ నాకు ఈ ఎస్సీ జనరల్ కావడం నా యొక్క అదృష్టంగా భావించి నేను ఈ యొక్క మూడో వార్డులో నేను పోటీ చేస్తున్నానండి. ఇక్కడ యాదగిరిగుట్ట లో యాదగిరిపల్లి గుండ్లపల్లి రెండు రెవెన్యూలు ఉన్నాయి. ఈ యాదగిరిగుట్టకు సంబంధించినటువంటి విషయానికి వస్తే యాదగిరిపల్లిలో ఇది ఒక చిన్న రెవెన్యూ, గుండ్లపల్లి కంటే చాలా చిన్నది. ఈ రెవెన్యూ పరిధిలో ఐటీడీ వాళ్ళు ఒక 1200 ఎకరాలు దీన్ని యాదగిరిపల్లి నుంచి తీసుకున్నారు. దీనికి సంబంధించిన చిన్న రెవెన్యూలో మరి డెవలప్మెంట్ పేరుతో మరి అనేకమైనటువంటి జనాలకు ఇబ్బంది కలిగించేటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి దానికి తోడుగా ఇక్కడ మున్సిపాలిటీ పరిధిలో మనకున్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. డ్రైనేజీ లేదు, వాటర్కు సంబంధించిన సమస్యలు ఉన్నాయి, సీసీ రోడ్లు కూడా కొన్ని ఇంకా కాలేదు. తర్వాత ఇక్కడ జనాలకు సంబంధించి కొంత ఫిన్షన్లు వచ్చేటువంటి అవకాశం రావాల్సి ఉంది. తర్వాత ఇక్కడ ఉపాధి లేక యువత వలసపోయేటువంటి ప్రమాదం కూడా ఉన్నది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఒక ఫ్యాక్టరీ లేదు, నిరుద్యోగ సమస్య చాలా ఉన్నది. దీనికి సంబంధించి మరి మాలాంటి యువకులు మరి రాజకీయాల్లో ఉంటే ఈ సామాన్య ప్రజలకు మేలు జరిగేటువంటి అవకాశం ఉన్నది. మరి గతం నుంచి కూడా నేను ఒక 18-20 సంవత్సరాల నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నా, ప్రతి ఒక్కరికి కూడా నేను ఒక నోటెడ్ పర్సన్గా ఉండి వారి సమస్యల కోసం ప్రతినిత్యం ఏ సమస్య వచ్చినా నరహరి కావాలి, నరహరి దగ్గరికి వెళ్ళాలి, మరి నరహరి దగ్గరికి వెళ్తేనే ఒక సమస్య పరిష్కారం అవుతుందనే పేరుతో జనాలు ఉన్నాయి కాబట్టి జనాలు కూడా నన్ను కోరుకుంటున్నారు. మరి ఇండిపెండెంట్గా నేను పొడి చేస్తున్నాను, నన్ను అత్యధిక మెజార్టీతో ఈ యాదగిరిపల్లి ప్రజలు గెలిపిస్తారని నేను కోరుతున్నానండి. నమస్తే అండి. నమస్కారం అండి. ఇప్పుడు యాదాద్రిలో మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి, సో మీది ఎన్నో వార్డు? యాదగిరిపల్లిలో మూడో వార్డు. ఓకే, సో అక్కడ ఎవరు వస్తే అభివృద్ధి జరుగుతుందని నమ్ముతున్నారు? మాకు స్వతంత్ర అభ్యర్థి పాపట్ల నరహరి గారు వస్తే అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నాం. ఎందుకండి? ఇంతకుముందు నాయకులు అందరు ప్రభుత్వం వచ్చిన నాయకులు సరిగ్గా పని చేయలేదు, అందుకనే మేము స్వతంత్ర అభ్యర్థిని ఎన్నుకుంటున్నాం. ప్రజల్లో అయితే గతంలో ఓడిపోయినా కూడా పాపట్ల నరహరి ప్రజల్లో ఉంటే ప్రజల మధ్య తిరిగిండు అని గెలిస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. మా ఒపీనియన్. ఓకే, నరహరి. ఎందుకు? ఎందుకంటే గెలిస్తే ఏమైనా మాకు ఏమైనా అవకాశం ఉంటుంది అడిగేటందుకు. అట్లా నరహరి గెలిస్తే మంచిగా ఉంటుంది అభివృద్ధి. ఎందుకు అలా? ఎందుకంటే మంచిది. మూడో వార్డులో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? పాపట్ల నరహరి గెలవాలనుకుంటున్నాం. ఎందుకండి? మాకు ఎన్నో అభివృద్ధి పనులు చేస్తాడని ఆయన గెలవాలనుకుంటున్నాం. ఎలాంటి అభివృద్ధి మీరు కోరుకుంటున్నారు? మా యూత్కు సహకరిస్తాడు దేనికైనా, అట్లానే ఆయన గెలవాలని మేము అనుకుంటున్నాం. మాకు ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి, దాన్ని నరహరి గారు వస్తే ఏ విధంగా సాల్వ్ చేస్తారనుకుంటున్నారు? ఇప్పుడు మా కాలనీ మూడో వార్డు కదా, దాంట్లో కొన్ని అభివృద్ధి పనులు ఉన్నాయి, చేసేటి చేయాలని మేము ఆయనను ఎన్నుకుంటున్నాం. మెయిన్గా ఉండే ప్రాబ్లమ్స్ వాటరు ప్లస్ ప్రతి ఒక్క సమస్యలు ఉన్నాయి. ఇక్కడ సమస్యల గురించి ఇంతకుముందు ఉన్న నాయకులు వాళ్ళు డబ్బు దుర్వినియోగం చేసేది తప్ప కానీ ఈ పబ్లిక్ చేసింది ఏం లేదు మంచి పని. అందుకని మేము స్వతంత్ర అభ్యర్థిని ఎన్నుకుంటున్నాం. రోడ్లు కానీ వాటర్ ప్రాబ్లం కానీ ఇంటికి పెద్ద దిక్కు లేక అందరిని ఆదుకుంటాడని ఆయన మేము కోరి ఎన్నుకుంటున్నాం అండి. డ్రైనేజీ, సీసీ రోడ్లు, యువతకు ప్రాధాన్యత, గుట్టపైన కొత్త అభివృద్ధి ఎంతుంది కాబట్టి మా గుట్టపైన వాళ్ళకి జాబ్ పెట్టించే వాళ్ళు ఎవరైనా ఇప్పుడు మాకు లోకల్ ఉన్న వాళ్ళకి స్థానికులకి గుట్టపైన ఇప్పుడు జాబ్ పడతాయి కొత్త జాబులు పడేవారికి మా వాళ్ళనే పెట్టేటట్టుగా మా ల్యాండ్ ఉండే మా ల్యాండ్ అంతా కేసీఆర్ గారు తీసుకురు మాకు గుట్టపైన మాకు కూడా ఏమైనా అవకాశం కల్పిస్తే. నరహరి గారు వస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యే అవకాశం ఉందనుకుంటున్నా? తప్పకుండా అనుకుంటున్నాను. చివరిగా మీ ఓటర్లకు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? చివరిగా మరి యాదగిరిపల్లి మూడో వార్డు ఓటర్ మహాశయులకు తెలియనిది ఏమంటే మరి ఇక్కడ ఉన్నటువంటి మరి ఇండ్లు లేనటువంటి కుటుంబాలు ఉన్నవి, రేషన్ కార్డు లేనటువంటి కుటుంబాలు ఉన్నవి, పెన్షన్ లేనటువంటి కుటుంబాలు ఉన్నవి, మరి వికలాంగులు ఉన్నారు, మరి దానికి సంబంధించినటువంటి మరి దేవస్థానం తీసుకున్న ల్యాండును మరి తక్కువ రేటుతో తీసుకున్నారు, దానికి సంబంధించిన ఏదైతే ఉందో మార్కెట్ వాల్యూడి కంటే చాలా తక్కువ తీసుకున్నారు. దానికోసం ఉద్యమించాల్సిన అవసరం ఉన్నది. కుటుంబాలను ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఏది వైటీడీ పేరుతో తీసుకున్న ల్యాండ్ ఏదైతే ఉందో వారికి పేరున మళ్ళీ రీఫండ్ అంటే మళ్ళీ దానికి మార్కెట్ వాల్యుయేషన్ ఏదైతే ఉందో దానికోసం ఇంకా అదనంగా వచ్చేటట్టు మనం ఉద్యమించాల్సిన అవసరం ఉన్నది. మరి మనకు రోడ్డు సమస్య ఉంది, అండర్ డ్రైనేజీ సమస్య ఉంది, వాటర్ ట్యాంక్ వాటర్ సరిపోవట్లేదు, వాటర్ సమస్య ఉంది, మరి వాడకు ఒక బోరు కావాలి, వీధి లైట్లు లేవు,
తర్వాత వార్డును ప్రతిరోజు ఒక ఇద్దరితో ఒక వార్డును శుభ్రం చేసిన అవకాశాన్ని కూడా నేను గెలిచిన తర్వాత కల్పిస్తానని, మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బ్లీచింగ్ పౌడర్ కానీ తర్వాత ఫినాయిల్ కానీ తర్వాత మన వార్డుకు సంబంధించి పందులు ఈగలు దోమలతో ఇబ్బంది పడుతూ ఉన్నవి, డెంగ్యూ వచ్చే ప్రమాదం ఉన్నది, మరి మన వార్డును పట్టించుకునేటువంటి పాలకులు లేరు కాబట్టి నాటువంటి వాళ్ళకు అవకాశం కలిగిస్తే నేను ప్రతిరోజు మీ యొక్క సేవకునై మీ యొక్క వార్డ వార్డన గల్లీ గల్లీలో నేను దగ్గరుండి మీ యొక్క సర్వీస్ చేయించి మన వార్డులో ఒక గ్రంథాలయం, మన వార్డులో యూత్కు సంబంధించిన ఒక జిమ్ము, మరి అదేవిధంగా మహిళలకు సంబంధించిన ఒక మహిళా భవన్, మరి యాదగిరిపల్లి ఎస్సీ కానీ సీసీ రోడ్డు కాకుండా తార్ రోడ్డు, మరి ప్రతి వార్డులో సీసీ రోడ్డు లేని అటువంటి వార్డును నేను చూపిస్తానని నేను ఓటర్ మార్షల్ని తెలియజేస్తూ నాకు ఈ వచ్చిన అవకాశాన్ని నాకు నా ఏది ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను, నాకు ఒక్కసారి అవకాశం కల్పిస్తే మనకు యాదగిరిపల్లి మూడో వార్డును అనేక అనేటువంటి ముందు రంగాల్లో ఉంచి నేను ఒక వార్డును డెవలప్మెంట్ చేస్తానని నాకు ఈ ఒక్కసారి నాకు అవకాశం కల్పించాలని ఓటర్ మార్షల్లకు నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. మాత్రమే కాకుండా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నవారు మీ అభిప్రాయాలని కమెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి.